దేవుని మనకి స్తోత్రాలు. కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సాక్ష్యం ఏంటంటే, గడిచినటువంటి 2020 సంవత్సరం మరి సెప్టెంబర్ నెలలో మా నాన్నగారు చనిపోయారు. అంటే ఆయన మంచాన పడి ఏం చనిపోలేదు, తిరుగుతూ ఉన్న వయసు ఎక్కువైనప్పటికీ కూడా ఇంట్లో తిరుగుతూ బాగానే ఉండేవాడు. ఎటువంటి బలహీనత కూడా ఏమీ లేదు. జారిపడి మరి హాస్పిటల్లో జాయిన్ అయ్యి 3 రోజులు ఉన్నాడు హాస్పిటల్లో. ఇంటికి వచ్చినాక 2 రోజులుండి 3వ రోజు చనిపోవటం జరిగింది. అయితే మగపిల్లలు లేనటువంటి పరిస్థితిని బట్టి మరి తలకొరివి పెట్టించే విషయంలో మరి ఎవరి చేత పెట్టించడం ఎందుకులే అని చెప్పేసి మా బావ చేతే పెట్టించామన్నమాట. అంటే ఫస్ట్ నుంచి కూడా బావని ఇలరికం తెచ్చుకోవడం జరిగింది. వాళ్ళు బావ అక్క నాన్న అమ్మ అందరు కలిసి ఒకే ఇంట్లో జీవిస్తూ ఉన్నారనమాట. అమ్మ చనిపోయింది గడిచినటువంటి సంవత్సరాల్లో. అయితే నాన్న చనిపోయినప్పుడు ఎందుకంటే బంధువులు ఎవరూ ఇచ్చేయలేదు, కానీ మరి అక్క బావే వాళ్ళని చూసి ఇచ్చేశారని చెప్పి నేను కూడా ఎవరి చేత పెట్టించడం నాకు ఇష్టం లేక మా బావనే మరి తలకొరివి పెట్టమని అడిగినప్పుడు కాదనుకుండగా మా బావ ఎందుకంటే చాలా మంచి వ్యక్తి, ఒక దేవుణ్ణే తెలుసుకోలేదు కానీ పూర్తిగా లోకంలో ఉన్నప్పటికీ కూడా వేరే దుర్వ్యసనాలు కానీ అలాంటివి ఏమీ లేవు, చాలా మంచి వ్యక్తి అనమాట. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మేము 6-7 తరగతులు చదువుకునేటప్పుడే మా అక్కకి పెళ్ళయింది. తండ్రిగా అనుకోవాలి ఒక మాట చెప్పాలంటే. అయితే తలకొరివి పెట్టాడు సెప్టెంబర్ నెలలో. తలకొరివి పెట్టినప్పుడు ఆ రోజు నాన్న చనిపోయిన రోజు బాగా వర్షం పడింది. ఇంటికి వచ్చినాక తెల్లారి కార్యక్రమంలో అన్నిట్లో కూడా తడిచాడు అనమాట బాగా. వచ్చిన 2వ రోజు 3వ రోజు కొంచెం ఒళ్ళెప్పులు జ్వరం అని చెప్పాడు. ఆ తర్వాత 4వ రోజు 5వ రోజుకల్లా బాగా ఎక్కువైపోయింది. టెస్ట్ చేయించుకున్నారు, చూపించుకుని టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని వచ్చింది. చాలా బాధ వేసింది అనమాట పాజిటివ్ అనగానే. ఎందుకంటే వాళ్ళకి ఆయన మా బావ కూడా తల్లిదండ్రులు లేరు. మా బావ మక్కాయలకు కూడా 2 ఆడపిల్లలు 2 ఏసీలో ఉంటున్నారు. పెద్దమ్మాయి ప్రెగ్నెన్సీ ఉంది. ఆ అమ్మాయి దగ్గరికి కూడా వీళ్ళు డిసెంబర్ నెలలో వెళ్ళాలి. ఈ తలకొరివి పెట్టినందువల్ల ఏదన్నా అయ్యేమో ఏంటో అందరూ ఏమంటారు, వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ రక్తములు చాలా పెద్ద బలగం అనమాట. చాలా నేనైతే దేవుడి పాదాలు పట్టుకున్నాను. హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి, గోవర్ధన్ని సంప్రదించినప్పుడు మరి సాయి భాస్కర్లో జాయిన్ అవ్వమన్నప్పుడు చాలా ఏడ్చుకున్నాం అనమాట దేవుని సన్నిధిలో, ఏంటి ప్రభా ఇలా జరిగిందని చెప్పి. ఆ రోజు అయితే ఎవరు హెల్ప్ చేయడానికి కూడా లేనటువంటి పరిస్థితి. పవన్ ఉన్నా కూడా వెళ్ళలేడు, మరి తీసుకెళ్ళడానికి అవకాశము లేదు. చాలా బలహీనతలో ఉన్నాడు. ఆ బలహీనతలో ఆయనే బండేసుకొని మరి కావాల్సినవి తీసుకొని హాస్పిటల్లో కొంత అమౌంట్ కట్టేసి జాయిన్ అయ్యాడనమాట. గోవర్ధన్ ఫోన్ చేసినప్పుడు పరిస్థితి ఏం బాగలేదమ్మా, ఏదైనా దేవుడు చేయాలి అన్నప్పుడు నేనైతే ఒక మాటలో నేను చెప్పగలను, దేవుడు పాదాలు పట్టుకున్నాను, ప్రభా నీ నామానికి అవమానం రాకూడదు, ఏమీ కాకూడదు. మరి అక్కడ ఉన్న పిల్లలు కూడా ఫోన్ చేసి ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. దేవుని గుర్తెరగలేదు ప్రభా, మరి ఏడుస్తూ ఉన్నాం దేవుని సన్నిధిలో పాదాలు పట్టుకొని. వాస్తవంగా నేను చెప్పగలను దేవుని సన్నిధిలో అలాంటి క్రిటికల్ పొజిషన్ ఏర్పడినప్పుడు నాకైతే కన్నీరు కారుస్తూ ఉంటే దేవుడు పాదాలు పట్టుకున్నట్టుగానే ఉంటుందన్నమాట. దేవుడు పాదాలే పట్టుకున్నాను ప్రభా నువ్వు బ్రతికించయ్యా అని. ఇంటికాడ చూస్తే అక్కయ్య టెస్ట్ చేయించుకుంటే అక్కకు కూడా పాజిటివ్ అని వచ్చింది. అయితే ఆ తర్వాత అక్క వాళ్ళ దగ్గర నేను ఉండలేదు 2 రోజులు. తర్వాత మా చెల్లెలు ఉందన్నమాట, ఎందుకంటే నాన్న చనిపోయాడు ఇంట్లో అక్క ఉండలేకపోతుందనంటే పిల్లలు కూడా ఉండరు కదా అని చెప్పి తను కూడా 2 రోజులుంటే తను టెస్ట్ చేయించుకుని తనకి పాజిటివ్ వచ్చిందన్నమాట. చాలా భయంకరమైన పరిస్థితి. బావ హాస్పిటల్లో అక్క ఒక్కటే ఇంట్లో ఉండలేక నాన్న చనిపోయినటువంటి ఆ పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటూ పిల్లలు ఎక్కడో అని చెప్పి ఇంకా చాలా ఇందాక పాట పడింది కదా రేపు మా ఆ పాట మేము దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుంచి కూడా నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం. నిజంగా అలాంటి పరిస్థితులు మన హయాంలో రావేమో అనుకున్నాను, కానీ ఇప్పుడైతే అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం అన్నమాట. దేవుడు పాదాలు పట్టుకొని ప్రభా నీ కుమారుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా బ్రతికించయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా మరి తన కర్మలు చాపి ఆయనే స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడని నేను చెప్పగలను. తర్వాత నా గురించి నేను ఆలోచించుకున్నప్పుడు కూడా ఏదైనా బలహీనత అటాక్ అయిందేమో అనుకున్నాను, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను ప్రభా ఈ బలహీనత రాకూడదు నాయన అని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు ఎటువంటి బలహీనత లేకుండా నన్ను కాపాడాడు. అక్కయ్యని కూడా మరి బలపరిచాడు. ఎప్పుడు కూడా అక్క ఎక్కువగా దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటుంది తీర్థయాత్రలకు అని,
అలాగే పిల్లల్ని బట్టి కూడా వెళ్తూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సైతాను చాలా బెదిరిస్తూ ఉంటాడు, ఆమెకేదో అయినట్టు, ఇంటికి రానట్టు, క్షేమం లేనట్టుగా. అలాగనే దేవుడు ఆశ్చర్యకరంగా వాళ్ళని స్వస్థపరిచాడు. మరలా యుఎస్ఏ వెళ్ళటానికి కూడా, అమ్మాయి దగ్గరికి వెళ్ళటానికి దేవుడు డిసెంబర్ నెలలో కృప చూపించాడు. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ జనవరి ఫిబ్రవరి నెలలో అమ్మాయి డెలివరీ అయ్యే విషయంలో కూడా మా స్వాతికి చాలా లేట్గా మరి దేవుడే ఇచ్చాడండి. అమ్మాయి కన్సీవ్ అవ్వకముందే దేవుడు నాకు చూపించాడు. తను ఏదో అవసరత ఉన్నా ప్రార్థన చేయించుకుంటుంది అనమాట ఫోన్ చేసి. వెంటనే ఇంక మరి దేవుడు ఆ కార్యం జరిగించాడు. మరి వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు డెలివరీ విషయంలో కూడా దేవుడు కృప చూపించాడు, మంచి పాపను కూడా దేవుడిచ్చాడు. మరలా అక్కాయికి ఇక్కడ పాజిటివ్ వచ్చిన దాన్ని బట్టి అక్కడ చలి ఎక్కువైపోయి కాళ్ళు కూడా ఐస్ గడ్డల్లాగా అయిపోతున్నాయని చెప్పి చాలా భయపడిపోతూ ఉందన్నమాట. అర్థం కానటువంటి పరిస్థితి బయటకు వెళ్ళటానికి లేదని. ఒకరోజు మాకు లింగంగుండ పాలన ఆల్ నైట్ అయిపోయినాక, ఫిబ్రవరి నెలలో ఆల్ నైట్ ప్రేయర్ అయిపోయినాక 1:30 2 గంటలప్పుడు పనుకున్నప్పుడు నేను నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి మాట్లాడలేక ఆయాసంగా ఉంది, ఏం చేస్తున్నారంది. ఎప్పుడు చేయదు, ఎందుకంటే టైమింగ్స్ తెలుసు మాకు ఆమెకి. ఏంటి అని అంటే ఏం లేదులే, బాగోలేదులే అని ఏదో బాధ్యతలు ఏదో చెప్పాలన్నట్టుగా ఆ కాగితాలు అక్కడ ఉండి అక్కడ ఉండి ఏదో చెప్తా ఉంది. నేనన్నా ఇప్పుడు ఏందా మాటలు అని చెప్తే ఫోన్ పెట్టేసింది. మరలా నేను చేస్తే మరలా మాట్లాడింది, ఏం భయపడమాక ఏం కాదులే అని చెప్పాను. ప్రార్థన చేస్తున్నావులే, ఏం కాదు, నువ్వు ఎందుకు భయపడతావు అని చెప్పాను. మరి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుందో ఏమో ఫోన్ పెట్టేసింది. తర్వాత అక్కడ నుంచి చిన్నమ్మాయి అంటే అక్కడే వేరే కంట్రీలో ఉంటా ఉంటుంది, తను వచ్చి తీసుకెళ్ళిందంట. ఆ విషయంలో కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా మంచి ఆరోగ్యానికి మరలా పెద్ద అమ్మాయి దగ్గరికి రావడానికి, ఇప్పుడు బిడ్డతో కూడా చక్కగా సంతోషంగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. మా అందరి విషయాలు కూడా దేవుడు ఎంతో గొప్ప కార్యం జరిగించాడు. అది పోయిన సంవత్సరం సెప్టెంబర్ నెలలోనే మేము కూడా ఇల్లు కూడా తీసాం. మేము సేవకు వెళ్ళి 16 సంవత్సరాల నుండి 17వ సంవత్సరం పుట్టి పెరిగిన విధానము ఆశీర్వాదకరంగా ఉన్నా సేవకు వెళ్ళేటప్పటికి చాలా భయంకరమైన పరిస్థితి అనమాట. ఎప్పుడూ ఉండలేనటువంటి అలాంటి వాతావరణాల్లో, అలాగే ఇంటి విషయం కూడా చాలా చిన్న ఇల్లు అనమాట మాది. ఎంతమంది వచ్చినా పిల్లలు కానీ సిస్టర్లు కానీ నా దగ్గరకు వస్తున్న మగపిల్లలు వచ్చినా ఇబ్బంది పడతా ఉండేవాళ్ళం. కానీ చర్చియే తినడానికైనా పండుకోవడానికైనా అలాగ ఉండేదనమాట. ఎప్పటి నుంచో ఆశ 2 గదులన్నా శుభ్రంగా వేసుకోవాలని. కానీ దానికి తగ్గట్టుగా మా దగ్గర లేదనమాట స్తోమత. అంటే చర్చీలు డెవలప్ చేసే విషయంలోనే ఈయన ఉంటాడు, కానీ ఇంటికి సంబంధించి పిల్లలకు సంబంధించిన ఖర్చు పెట్టే విషయంలో ఎప్పుడు కూడా ముందుకు రాడనమాట. అసలు ఇల్లు ఏదో ఒకటి తెల్లారిపోతుందిలేని రేకులు ఇంట్లో 10-12 సంవత్సరాలు ఉన్నాం. ఆ తర్వాత చిన్న స్లాబ్ వేసుకున్నాం, పైన ఉండటానికి ఇబ్బంది అని చెప్పి చిన్న రూమ్ రేకులు పెట్టేసుకుంటే వర్షం వేసుకున్న దగ్గర నుంచి కూడా వేసినప్పటి నుంచి కూడా వర్షం పడితే కారిపోతూ ఉంటుంది. ఎవరైనా పిల్లలు వచ్చినా కూడా పనుకోవడానికి ఇబ్బంది అయిపోయేది అనమాట. బాధ వేసేది, ఏంటి ప్రభా ఇలాగా అని చెప్పి సెప్టెంబర్ నెలలో ఓడి తీసాం. అయితే 7 నెలలు పచ్చింది. దేవుడు మహాకృప, 2 గదులు వేసుకోవడానికి కూడా, అంటే మా వల్ల అయితే కాదు కానీ దేవుడే మాకు తోడుగా ఉండి ప్రతి అవసరం తీరుస్తూ. ఎందుకంటే ఒక సందర్భంలో అయితే నేను కూడా ఏడ్చుకున్నాను అనమాట. ఒక దినమున స్లాబ్ అయిపోయినాక ఇంకా పని చూస్తే 4 లక్షల రూపాయలు పని ఉందనగానే బాధ వేసింది. నేను ప్రార్థన చేసుకున్నా ఒక ప్రార్థన, ప్రభా లోకంలో అందరూ మా పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు, మాకు పొలాలు ఉన్నాయి, తల్లిదండ్రులు ఆస్తులు ఉన్నాయి, అత్మహాములు వచ్చిన ఆస్తులు ఉన్నాయి, అన్నీ చెప్పుకుంటున్నారు, మాకైతే ఏమీ లేదు, మరి నువ్వే ఆస్తి, మాకంటూ ఇక్కడ ఏమీ స్థిరమైంది ఏదీ లేదు కదా. ఒకవేళ అందరిలాగా ఒకవేళ మా పిల్లలు కూడా ఉద్యోగాలు చేస్తే మేము కూడా 7 డూప్లెక్స్ డాబాలు కట్టించుకునేవాళ్ళం, కానీ ఉండటానికే కదా ప్రభా. నేనే కూడా దేవుడు నిలదీసినట్టుగా అడిగాను అనమాట. దేవుడు ఆశ్చర్యకరంగా అంటే అది కొద్దిదే వేసుకునేది, కానీ శుభ్రంగా వేసుకోవడానికి దేవుడు ఆయనే మాకు తోడుగా ఉండి కార్యం జరిగించాడు. చూడటానికి అందరూ ఉన్నట్టే ఉంటుంది, కానీ అవసరతకు వచ్చేప్పటికి ఏమీ ఉండదు. కానీ చివరికి అన్ని విషయాల్లో కూడా దేవుడే. నేను కూడా చాలా బలహీనరాలనే, అక్కల విషయంలో అయినా తల్లిదండ్రుల విషయంలో అయినా పిల్లల విషయంలో ఎప్పుడైనా బలహీనంగా ఉంటే వెంటనే రిపకం కానీ ఈయన కానీ వాళ్ళ ప్రార్థనే నన్ను కూడా బలపరుస్తూ ఉంటుంది అనమాట. నా కొరకు కూడా మంచి ఆరోగ్యం కొరకు మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి పరిచర్లో కూడా మా కుటుంబం ముందుకు సాగిపోనట్లుగా, అలాగే దూరదర్శన ఉండే మా అక్కాయల కుటుంబం కొరకు వాళ్ళు కూడా రక్షించబడాలని నా యొక్క ఆశ కనుక, వారి కొరకు కూడా మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన సాక్ష్యాన్ని ప్రభు దీవించునుగాక.